Namaste. Telangana Rasta Airport Samayamlo Swayanga Ipuduna 20 Mukhyamantri Apati TRS Party Adineta Kalvakuntla Chandrasekhar Rao Chepina 20 Mate Entante Double Bedroom Illu Istamu Pedavar Andariki Kuda Kachitanga Double Bedroom Illu Ivadaniki Memu Siddhanga Unnamu Alludas Ekkadabantadu Gorre Ekkada Kattesukuntamani Cheppina 20 Mukhyamantri Mari Telangana Rashtram Erpati Dadapu 9 Ellugu Avastunna 20 Tarunamlo Telangana Rashtra Vyaptanga ఎంతమంది పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇచ్చారు దాంతో పాటుగా ఎన్ని మంజూరయ్యాయి జిల్లాలో ఎన్ని ఇచ్చారు ఏ జిల్లాకు ఎన్ని కేటాయించారు ఏ జిల్లాలో ఎన్ని పూర్తయ్యాయి ఏ జిల్లాలో ఎన్ని పంపిణీ చేయబడ్డాయి అనేటువంటి విషయాన్ని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ వారు గృహ నిర్మాణ సంస్థకి ఒక అర్జీ పెట్టుకోవడం జరిగింది వాళ్ళు పెట్టినటువంటి ఆర్టీఐ నుంచి వెళ్లి పూర్తి స్థాయిలో సమాచారం అయితే వచ్చింది తొలివెలుగు ఆ సమాచారాన్ని కూడా పూర్తిగా ప్రేక్షకులకి అలాగే ఎవరైతే డబుల్ బెడ్రూమ్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళ కోసం అయితే ఈ స్టోరీ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా చూస్తున్నటువంటి వాళ్ళలో ఎవరైనా డబుల్ బెడ్రూమ్ మీద ఆశలు పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా మర్చిపోండి ఎందుకంటే మనము ముసలోళ్ళమై చనిపోయిన నాటికి కూడా డబుల్ బెడ్రూములు ఇస్తారు అనేటువంటి ఆశ మాత్రం పెట్టుకోకండి ఎందుకంటే ఈ గణాంకాలే మనకు చెప్తున్నటువంటి పరిస్థితి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు దాదాపు 3 లక్షల వరకు ఇప్పటివరకు మంజూరు చేయగా దానిలో కేవలం 20000 అంటే 20000 మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను పంపిణీ చేయడం జరిగింది ఇక మన ముఖ్యంగా టైటిల్ దొరికిన దొంగలు కేసీఆర్ అయినకో మోసాలు తొలివెలుగు చోతులో డబుల్ బెడ్రూమ్ చిట్ట ఎందుకు దొంగలని చెప్తున్నామంటే కేవలం సిద్ధిపేట వీళ్ళకి సంబంధించినటువంటి ఇలాకలలో సిద్ధిపేట సిరిసిల్లలో మాత్రమే పూర్తి స్థాయిలో డబుల్ బెడ్రూమ్లు అంతో ఇంతో ఇవ్వడం జరిగింది కానీ 10 జిల్లాలలో డబుల్ బెడ్రూమ్ల సంఖ్య 0 పంపిణీ చేసినటువంటి డబుల్ బెడ్రూమ్ల సంఖ్య 0 అంటే ఎంత దారుణంగా ఉందో పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు చూద్దాం దానికి సంబంధించినటువంటి ఆర్టీఐ ఎట్లుంది దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను చూసేటువంటి ప్రయత్నం చేద్దాం దీనిలో తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ లిమిటెడ్ హైదరాబాద్ చైతన్య కుమార్ ఎంటెక్ పౌర సమాచార అధికారి మరియు జనరల్ మేనేజర్ ఆయన ఇచ్చినటువంటిది స్వయంగా గృహ నిర్మాణ శాఖ నుంచెల్లే మనకి ఇది రావడం జరిగింది గృహ నిర్మాణ శాఖ వాళ్ళు యూత్ ఫర్ యాంటీ కరప్షన్ వాళ్లకు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది ఆ విషయం వచ్చేసి తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం రాజేంద్ర పర్నాటి హైదరాబాద్ వారు కోరుతున్న సమాచారం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వివరములు వాటి గురించి సమాచారం సమర్పించుట గురించి దరఖాస్తుదారుడు 18వ తారీఖు 7వ నెల 2022వ తారీఖు అర్జీ పెట్టుకున్నారు ఇది నిన్నగాక మొన్న దరఖాస్తు చేతికి వచ్చింది దాని ప్రకారము వీళ్ళే ఇస్తున్నది సమాచారం ఏముందంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు పూర్తయ్యాయి అందులో ఎంతమందికి ఎన్ని ఇళ్ళు ఇచ్చారు ఇంకా ఎన్ని నిర్మాణంలో ఉన్నాయి అనేది చెప్తే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 1,14,002 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు పూర్తయ్యాయి అందులో కేవలం 20,709 లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇచ్చారు ఇంకా 1,16,081 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు నిర్మాణంలో ఉన్నాయంట అంటే ఇచ్చిన ఎన్ని కేవలం 20,709 ఇక జిల్లాల వైజ్గా లెక్కేసుకుంటే కేవలం వాళ్ళు ఇచ్చింది 10 జిల్లాలలో 0 10 జిల్లాలలో 0 అంటే ఇంకా అర్థం చేసుకోరు ఎంత దారుణంగా ఉన్నది పరిస్థితి మరి ఎంత విచిత్రమైనటువంటి విషయము మనం చూస్తున్నాము అసలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ల ఇళ్ళ సంఖ్య ఎట్లున్నది వాటి సంగతి ఏంది అనేది మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ముందుగా 0 ఉన్నటువంటివి చూద్దాం జోగులాంబ గద్వాల వాళ్ళు ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉండేది ఉంటే మీ 0లో మీ జిల్లాలో మంజూరైన ఇళ్ళు 2070 మీ జిల్లాలో మంజూరైనటువంటి ఇల్లులు 2070 పూర్తి అయినటువంటి ఇల్లులు 605 మాత్రమే కేవలం పూర్తి అయినటువంటి ఇల్లులు 605 మాత్రమే పూర్తయినాయి 605 పూర్తయినాయి నిర్మాణ దశలో ఉన్నవి 705 అంటే ఇంకా 700 అసలు నిర్మాణ దశ కాదు కదా అసలు మొదలే పెట్టలేదు ఇక ఇచ్చినవి తీసుకుంటే 0 ఇట్లా 10 జిల్లాలలో జోగులాంబ గద్వాల ఒకటి నాగర్ కర్నూలు ఒకటి అలాగే నాగర్ కాలంలో 0 దాంతోపాటుగా ఆదిలాబాద్లో 0 ఆదిలాబాద్ అనేది మరీ పేదరికమైనటువంటి జిల్లా అందులో చాలామంది పేదలు ఉంటారు అలాంటి జిల్లాలోనే లబ్ధిదారులకు అందజేసినటువంటి ఇల్లులు 0
అలాగే కెమెరాంబియం ఆశీర్వాద ఆల్సో 0, దాంతో పాటుగా పెద్దపల్లి 0, పెద్దపల్లి కూడా అంతే. రాజన్న సిరిసిల్లలో అంతో ఇంతో ఇచ్చినట్టున్నారు. జయశంకర్ భూపాలపల్లి కూడా సేమ్ 0, జయశంకర్ భూపాలపల్లిలో కూడా 0, దాంతోపాటుగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 0, అలాగే దాని పక్కనే ఉన్నటువంటి వికారాబాద్ 0 జిల్లాలో కూడా 0, దాంతోపాటుగా మేడ్చల్ మల్కాజ్గిరిలో 0, మేల్చల్ మల్కాజ్గిరి మల్లారెడ్డి గారు చెప్పాలి ఇంకా సమాధానం, అలాగే నారాయణపేట జిల్లాలో 0. ఎంత దారుణమో చూడుర్రి, నారాయణపేట జిల్లాలో అసలు పూర్తయినటువంటి ఇల్లులు 0, ఈడ పూర్తయినాయి కూడా 0, అలాగే వికారాబాద్ జిల్లాలో కూడా 0, పూర్తయినటువంటి 0, ఇంకా కుమరంబియ్యం ఆసిఫాబాద్ అయితే 8 ఇల్లులు పూర్తయినాయట. ఇది డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు సంబంధించినటువంటి పూర్తి 0 ఉన్నటువంటి సమాచారం. మరి అత్యధికంగా ఎక్కడ ఇచ్చిర్రా అని ఎదుగుతే అత్యధికంగా పోయినటువంటి జిల్లా ఇంకా మనకు చెప్పాల్సిన అవసరం లేదు, సిద్దిపేట జిల్లాలో అత్యధికంగా ఇచ్చిరంట. ఇక్కడ సిద్దిపేట జిల్లా కనబడుతుంది, సిద్దిపేట జిల్లా. సిద్దిపేట జిల్లాలో 4400 మందికి ఇప్పటి వరకు లబ్ధిదారులకు ఇల్లులు అందజేసారు. ఇక పూర్తయినవి దాదాపు 10,000 వరకు, 9,824 ఇల్లులు పూర్తయినట్టుగా చూపిస్తున్నారు. 10,000 వరకు పూర్తయినటువంటి పరిస్థితి. ఇంకా మిగిలిన ఎక్కడ చూసినా కానీ కనీసం 2 అంకెల స్కోర్ కూడా దాటినటువంటి జిల్లాలు 20 ఉన్నాయి, 2 అంకెల స్కోర్ కూడా దాటలేదు. మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మేము పూర్తి చేయబోతున్నాము, డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మేము ఇస్తున్నామని అడ్వర్టైజ్మెంట్లలో మొత్తం గప్పాలు కొట్టుకునేటువంటి ఈ 10 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులుగా కొనసాగుతున్నటువంటి వాళ్ళు సిగ్గుతోని తలదించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. మా జిల్లాకు 8 ఏళ్లలో ఒక్క పేదవాడికి కూడా మేము డబుల్ బెడ్రూమ్ ఇళ్ళలు ఇవ్వలేదు అని సిగ్గుతోని తలదించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు ఇట్లా చెప్పాల్సి వస్తుందంటే, అంతకుముందు ఎంతో కొంత ఆ ఇంద్రామ పథకం కిందనో దేనికో రకంగా లబ్ధిదారులు అయితే ఖచ్చితంగా ఇల్లులు నిర్మించుకున్నటువంటి పరిస్థితి. ఒకవైపు రేషన్ కార్డులు ఉండవు, మరొక వైపు ఆసరా పింఛన్లు ఉండవు, ఈ డబుల్ బెడ్రూమ్ల గురించి మీరు చెప్తున్నటువంటి డబుల్ బెడ్రూమ్లు కూడా ఉండవు. మరి మొన్న 2018 ఎన్నికలలో మేము 5 లక్షల రూపాయలు ఇంటింటికి ఇవ్వబోతున్నాము, డబుల్ బెడ్రూమ్ ఇల్లు మేము ఇవ్వలేని పరిస్థితులలో మీకు ఒకవేళ జాగా ఉన్నట్టు అయితే ఉంటే 3 లక్షలు ఇస్తామని చెప్పారు. మరి ఆ 3 లక్షలకు సంబంధించింది ఇప్పటివరకు గైడ్ లైన్సే లేవు. ఇక ఏ జిల్లాలో ఎన్నెన్ని ఇచ్చారు ఏందనేది ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. జిల్లాల వైజ్గా తీసుకుంటే మహబూబ్ నగర్లో 8,771 ఇల్లులు మంజూరు చేయగా పూర్తయినవి 3,657, నిర్మాణంలో ఉన్నవి 3,677, అలాగే లబ్ధిదారులకు అందినటువంటి ఇల్లులు 741. వనపర్తి జిల్లాలో 4,185 ఇల్లులు మంజూరు కాగా 1,214 ఇల్లులు మాత్రము పూర్తయినవి, 1,979 నిర్మాణ దశలో ఉన్నవి, దాదాపుగా 1,000 ఇల్లులు ఇంకా మొదలుపెట్టలేదు, 344 మాత్రము పంపిణీ చేశారు. అలాగే మెదక్ జిల్లాలో తీసుకుంటే 5,254 ఇల్లులు మంజూరు చేయగా దానిలో పూర్తయినవి 2,245, నిర్మాణ దశలో ఉన్నవి 1,572, అలాగే లబ్ధిదారులకు అందజేసినవి కేవలం 128. సంగారెడ్డి 5,745 ఇల్లులు మంజూరు చేయగా దానిలో 2,359 పూర్తయినవి, 2,800 ఇల్లులు నిర్మాణ దశలో ఉన్నవి 1,261 ఇచ్చేసారు. అలాగే కామారెడ్డిలో 10,317. ఈ కామారెడ్డి ఎందుకు ఇట్లా ఉన్నదంటే ఇక్కడ కవిత ఉంటుంది, నిజామాబాద్ ఎందుకు ఉన్నదంటే కవిత ఉంటుంది, ఇక్కడ సిద్దిపేట ఎందుకు హయ్యెస్ట్ ఉన్నది 15,000 అంటే అక్కడ ఈ సిద్దిపేటకు సంబంధించి హరీష్ రావు, దాంతోపాటుగా ముఖ్యమంత్రిది కూడా అక్కడనే ఉంటుంది. అంటే వీళ్ళకు ఎందుకు ఎక్కువ ఇస్తున్నారా అంటే ఇక మనం చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళకు నడుస్తుంది కాబట్టి వాళ్ళకే ఇస్తున్నారు. ఇక కెమెరాంబి ఆసిఫాబాద్ తీసుకుంటే 1,223 ఇల్లులు మంజూరు చేస్తే 8 ఇల్లులు పూర్తయినాయి, 567 నిర్మాణ దశలో ఉన్నవి, దాదాపు 500 ఇంకా మొదలుపెట్టలేదు, 0 ఇప్పటివరకు ఇచ్చినటువంటి. మంచిర్యాలలో అట్లనే ఉంది, ఎక్కడ చూసినా కానీ. ఇది ఒకసారి జూమ్ చేసి చూపి రాజశేఖర్. హనుమకొండ, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి, వికారాబాద్, రంగారెడ్డి, మల్కాజ్గిరి, ఏ ప్లేస్లో చూసుకున్నా ములుగు, ములుగులో 0 అంటే అర్థం చేసుకోరు ఎంత దారుణంగా ఉన్నదో. అసలు పంపిణీకే నోచుకోలేదు. ఇక చివరగా అసలు దీనిలో పూర్తి డేటా ఏందనేది మనం చూద్దాం. పూర్తిగా అంటే మనం ఇది చెప్పుకోవాల్సిన అవసరమే. మొత్తం గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం.
ఇగో ఇది మొత్తము 291,57,057 ఇళ్ళు మంజూరు అయితే దానిలో కట్టినవి అంటే ఇప్పటి వరకు కట్టినవి 114,002 నిర్మాణ దశలో ఉన్నవి 116,081 ఇవి రెండు కలుపుకుంటే మిగిలినటువంటి 60,000 ఇప్పటి వరకు మొదలు పెట్టలేదు దానికి సంబంధించినటువంటి కనీసం పని కూడా మొదలు కాలేదు ఇక ఇచ్చినవి ఎన్నాయంటే లబ్ధిదారులకు అందజేసిన 20,709 ఇంకా ఇక్కడ మనం సిగ్గుపడాలి ఎందుకు సిగ్గుపడాలని చెప్తున్నామంటే 20,709 నీకు 2014 నుంచి 2022 సంవత్సరం అంటే దాదాపు 9 ఏళ్లలో మీరు ఇచ్చినవి కేవలం 20,000 మాత్రమే 20,000 మీరు 9 ఏళ్లలో ఇస్తే మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేద ప్రజలందరికీ పోవాలంటే ఎన్ని ఏళ్ళు పడుతుందో చూడరు ఇక 9 ఏళ్లలో 20,000 ఇచ్చినప్పుడు దగ్గర దగ్గర ఒక శతాబ్దం 100 ఏళ్ళు పట్టేటట్టున్నది 100 ఏళ్ళు మీరు కడితే కానీ 100 ఏళ్లలో 100 ఏళ్ళు దాదాపు పడుతుంది 100 ఏళ్ళు మనం వీటి కోసం ఎదురు చూడాలి ఇక మరి ఇస్తారా మీరు పెట్టినటువంటి 3 ఎకరాల భూమి గంగలో కలిసిపోయింది ఇంకో డబుల్ బెడ్రూమ్ పరిస్థితి ఏమో ఇంత దారుణంగా ఉన్నది మరి ప్రజలను ఇంకా తప్పుదోవ పట్టించడానికి దీనికి సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్లు చేస్తూ ఉంటారు మీరు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాల్సిన ఒకటి అవసరం ఉంది 0 AA ప్రదేశాలలో అయితే ఉన్నాయో 0కి సంబంధించినటువంటి ప్రదేశాలను అయితే మనం గుర్తించాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది 0 0 0 0 అంటే ఎంత దారుణమో అర్థం చేసుకోవాలి మనం 0 10 జిల్లాలలో 0 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు మంజూరు చేశారంటే మరి మీరు మీ పాలన ఎంత దరిద్రంగా ఉందో కూడా దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఖచ్చితంగా చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అవసరమైనటువంటి సమాచారం అందరికి కూడా తెలిసే విధంగా చేద్దాం డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ లబ్ధిదారులకు మాత్రం ఇది ఒక మింగుడుబండి మాత్రగానే చెప్పవచ్చు ఇక ఈ దొంగల ముఠ ఇంకా వాళ్ళకు సంబంధించినటువంటి విషయంలో మాటలు చెప్తున్నారు అడ్వర్టైజ్మెంట్లు చేస్తున్నారు తప్పితే ప్రచారానికి ఆర్భాటానికి తప్పితే శూన్యం అసలైనటువంటి లోతుల్లోకి వెళ్ళి చూస్తే మాత్రం వాళ్ళ యొక్క పనులు అయితే శూన్యంగా చెప్పుకోవచ్చు చూస్తూనే ఉండండి తొలివెలుగు